మన దేశంలో బాలీవుడ్ ఓటీటీలున్నా అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్స్ కు కాస్త క్రేజ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లు, సినిమాలు, రియాలిటీ షోస్ అంటే యూత్ ఎగబడుతుంటారు. కారణం వాటిల్లోని క్వాలిటీ ఒకటైతే సెన్సార్ చేయని అన్కట్ స్పైసీ కంటెంట్ మరొకటి. బూతులు, శృంగార చేష్టలు నెట్ఫ్లిక్స్ ఆడియన్స్కి కామన్. అయితే గత కొంతకాలంగా పొలిటికల్ కాంట్రవర్సీలు కూడా బయలుదేరుతున్నాయి. ప్రధానంగా సినిమాల్లో దర్శకులు, రచయితలు రాజకీయ అంశాలు, నాయకుల వ్యవహార శైలిని చూపిస్తున్నారు. అవి సెన్సార్ బోర్డు వద్ద కత్తిరివేటు గురయ్యాక బాక్సాఫీస్ వద్దకు వస్తుంటాయి. కానీ నెట్ఫ్లిక్స్లో మాత్రం అన్కట్ వెర్షన్స్ వస్తుండేవి. థియేటర్లో కట్ చేసిన సీన్స్ కూడా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్కి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండేవి. బీడ్ అనే సినిమాలో దర్శక నిర్మాతలు ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్ని వాయిస్ ఓవర్లో వాడేసుకున్నారు. సెన్సార్ బోర్డు వాటికి కట్ చెప్పింది. కానీ నెట్ఫ్లిక్స్లో ఆ కట్స్ పాటించకుండా స్ట్రీమింగ్ చేయిద్దామనుకున్నారు. తాజాగా సెన్సార్ బోర్డు విధించిన నిబంధనల కారణంగా నెట్ఫ్లిక్స్ ససేమీరా అనేసింది. సెన్సార్ బోర్డు అనుమతించిన ఎడిటెడ్ వర్షన్ మాత్రమే నెట్ఫ్లిక్స్లోనూ ఉండనుంది. దళపతి విజయ్ లియో మూవీని కూడా విదేశాల్లో సెన్సార్ కట్స్ లేకుండా జనం ముందుకు వదిలారు. కానీ ఇండియాలో సెన్సార్ వర్షన్ మాత్రమే ఇక మీదట నెట్ఫ్లిక్స్తో కనిపించనుంది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తీసిన OMG 2, అంబానీ, అదానీ పేర్లను నెగిటివ్ సెన్స్లో వాడిన జపాన్ మూవీని కూడా నెట్ఫ్లిక్స్ సెన్సార్ కట్స్తోనే ప్లే చేయాలని నిర్ణయించింది. గతంలో నెట్ఫ్లిక్స్ ధూమపానం, మద్యపానం సన్నివేశాలు వస్తే ఎలాంటి హెచ్చరిక చేసేది కాదు. కానీ ఇప్పుడు ఆయా సీన్స్ ఎక్కడ వచ్చినా గమనిక అంటూ స్క్రోల్ చేస్తోంది. మద్యపానం, ధూమపానం హానికరమంటూ నెట్ఫ్లిక్స్లోని కంటెంట్ మొత్తానికి జత చేసేశారు. ఇదంతా కొందరికి నచ్చినప్పటికీ సృజనాత్మక స్వేచ్ఛని కోరుకునే దర్శకులు, ప్రేక్షకులు మాత్రం సెన్సార్ ధోరణి బాగోలేదని గోనుకుంటున్నారు. చూడాలి మరి, పెద్ద తెర మీదే ఏ సర్టిఫికెట్ పొందిన యానిమల్, సలార్ లాంటి సినిమాలు నెట్ఫ్లిక్స్కి చేరితే ఏ విధంగా స్ట్రీమింగ్ అవుతాయో.